హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం నిన్న ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకున్నాము. ప్రజెంట్ టెన్స్లో మరో రూపము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కర్త ద్వారా ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్టు, ఒక హెల్పింగ్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్లు బీ ఫామ్స్ తీసుకుంటాం, తర్వాత ఒక మెయిన్ వెర్బ్ ఇంగ్ ఫామ్తో కలిపి ఉంటుంది, తర్వాత ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఫార్ములాలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ అనేటటువంటి సబ్జెక్ట్కి యామ్ అనేటటువంటి వెర్బ్ను, హీ షీ ఇట్ అనేటటువంటి సబ్జెక్టులకి ఈజ్ అనేటటువంటి వెర్బ్ను, వి యు దే అనేటటువంటి సబ్జెక్టులకి ఆర్ అనేటటువంటి వెర్బ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ టెన్స్లో. మరి ఈ టెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐయామ్ రైటింగ్ ఏ లెటర్. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది వెర్బ్, రైటింగ్ అనేది మెయిన్ వెర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో యామ్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ మాత్రమే. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. చూడండి నెక్స్ట్ సెంటెన్స్లో, షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. నెక్స్ట్ సెంటెన్స్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, వెయిటింగ్ అనేది మెయిన్ వెర్బ్, ఫర్ యూ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. We are writing English notes. Taravata sentence lo, it is spreading all over. It is spreading all over. Indulo it anedi subject, is anedi helping verb, spreading anedi main verb, all over anedi object ga teeskuntam. సరే, మరి ఈ విధంగా మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి మీరు మరికొన్ని వాక్యాలను తయారు చేయండి. మీరు తయారు చేసినటువంటి వాక్యాలను కొన్నిటిని కామెంట్ బాక్స్లో పెట్టండి. అవి సరైనవి కాదో మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు చూసే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ.